మంగమ్మ గారి మనవడు అప్పట్లో 365 డేస్ ఆడింది. సో బాలకృష్ణ గారి స్టార్డమ్ అమాంతం పెంచేశారు. సో అది అప్పుడు ఆ మూవీకి ఆయనే అనుకున్నారా? భార్గవ ప్రొడక్షన్ అంటే చిన్న చిన్న సినిమాలతో బుక్ నేను చేసిన సినిమా ముక్కు పుడక చాలా సింపుల్గా తీసాం చేస్తే అందుకని గోపాలరెడ్డి గారు నేను కూర్చొని డిసైడ్ చేసి ఒక సినిమా మేము ఓకే చేసాం దీని కథ. ఈ కథకి రెడ్డి గారు అన్నారు బాలకృష్ణ పెడదామండి బాగుంటుంది రామారావు గారి కొడుకు కదా బాగుంటుందండి అని మేము ఇద్దరు డిసైడ్ అయ్యి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు మాకు పెద్ద అయినప్పుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మా మ్యాటర్ చెప్పాం బాలకృష్ణతో తీద్దాం అనుకుంటున్నామండి అని. ఎందుకు ఆయన ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు తీశారు రామారావు అబ్బాయితో ఎందుకు ఇప్పుడు మళ్ళీ చిన్న సినిమా పెట్టుకోండి ఇంకేమైనా కొత్త కూరని పెట్టుకోండి అని. లేదు సార్ బాలయ్య అయితే బాగుంటుంది అన్నాం. సరే మీ ఇష్టం అన్న వెంటనే ఓకే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు మెట్లు దిగేటప్పుడు నాకు ఇంకో ఐడియా వచ్చింది సార్ మా అమ్మగారి క్యారెక్టర్ ఎవరెవరు అందులో కాంతిమతి వాళ్ళందరూ తమిళ్ అది కాదు భానుమతి అని పెడదామండి అన్న. అమ్మబాబు ఏంటి రామకృష్ణ నువ్వు ఇంకా అసలే బాలకృష్ణకి ఆయన నొప్పించినప్పుడు భానుమతి గారు అంటే భయం నాకు ఆవిడ రాదంట టైంకి ఎవరి మాట ఏంటంట అలాంటి ఆవిడ చెప్తున్నాయి ఏంటి అన్న. సార్ అడుగుదామండి మళ్ళీ లోపలికి వెళ్ళాం. నమస్తే సార్ ఏంటి మళ్ళీ వచ్చారన్న. సార్ మరి మా అమ్మ క్యారెక్టర్ ఉంటుంది కదా సార్ మరి ఎవరు ఎవరు అనుకుంటున్నారు భానుమతి గారు అనుకుంటున్నామంటే ఆయన కాస్త కూర్చోండి మీరు కాఫీ తీసుకురండి ఏంటి మీరు భానుమతి గారితో సినిమా అంటే ఏంటి అనుకున్నారు మీరు ఆవిడెవరు స్టూడియో ఓనరు రామారావుకి లైఫ్ ఇచ్చింది నాగేశ్వరరావుకి లైఫ్ ఇచ్చింది ఎరగేంటి ఆవిడ ఆవిడతో పెట్టుకుంటున్నారు మీరు మీ సినిమా సోపదన్నాడు. నిన్న ప్లేస్ సార్ బాగుంటుందండి ఆవిడ బాగుంటుందయ్యా బాగుందండి అన్నానా చేయాలి బాగుండాలంటే అన్నా. లేదు సార్ ట్రై చేస్తాం సార్ ఏదో మీరు చూసుకోండి మాకు మాత్రం నమ్మకం లేదు అని చెప్పారు. చెప్పిన రెడ్డి గారు ఎందుకు ఇంతమంది అంటున్నారు కదా పని చేద్దాం సార్ మా అన్న ఒకసారి వెళ్దాం భానుమతి గారు టైం తీసుకుందాం ఆవిడతో మాట్లాడదామని మొత్తానికి భానుమతి గారు టైం తీసుకున్నాం 2 డేస్లో. ఎందుకంటే పాపం ఆవిడ పూజ చేసుకొని వచ్చారు. ఏంటి మేము నా పేరు కోటరామకృష్ణ అండి నేను ఇలా సినిమాలు తీస్తున్నా చూశాను పేపర్లో ఓకే మీతో సినిమా తీయాలనుకుంటున్నాను నాతోట నేను హీరోయిన్ ఇప్పుడు చేయనే హీరోయిన్ అన్న వెంటనే రెడ్డి గారు చూడు అందే అని పెద్దానికి ఆయన రియాక్షన్ అని వెంటనే లేదండి మీతోటే మేము బాలకృష్ణ గారితో హీరోగా తీస్తున్నామండి రామారావు అబ్బాయా మంచోడయ్యా రామారావు అంతా డిసిప్లిన్ ఉంది ఆ కుర్రోడికి అని ఆవిడ పగిలింది. ఇందులో మా అమ్మ క్యారెక్టర్ ఉందండి అది మీరు వేయాలండి అని. ఓ అదా వాళ్ళ నాన్నకే వేసాను నేను మామ అలాగే వేస్తాను దాని ఏముంది అన్నారు. ఓకే అండి కానీ చిన్న రిక్వెస్ట్ అండి మా రెడ్డి గారు మీరంటే భయపడిపోతున్నారండి ఆయనకి అసలు ఇష్టం లేదు ఏరి గోపాలయ్య ఏమైంది లేదని మీరు వెళ్ళి యారగంట అని మీరు రారని టైంకి మీ సినిమా అవదే అనేది అందరూ పట్టుదల పెట్టి చెప్తున్నారండి బయట అది భయపడుతున్నారు రెడ్డి గారు. ఏమయ్యా రా రెడ్డి నేను అలాంటి దాన్ని కాదయ్యా నేను డిసిప్లిన్ నుంచి వచ్చాను నేను నువ్వు 8 రోజుల్లో సినిమా తీయాలనుకుంటున్నావు ఇది అది 40 రోజుల్లో తీద్దాం అనుకుంటున్నాను 35 రోజుల్లో తీసేలా నేను యాక్ట్ చేస్తా నువ్వు ఎక్కడ రమ్మంటే వస్తా ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తా ఎప్పుడు కూర్చోమంటే అప్పుడు కూర్చుంటా నువ్వు ఎంత ఇస్తే తీసుకుంటా చాలా నీకు అంది. అలా చేస్తే చాలా మారి కాడి దండం పెట్టాడు ఈయన. అన్న వెంటనే నేను ఇంకోటి రిక్వెస్ట్ అన్నా నేను అమ్మ వెళ్ళలేదు అందరూ అన్నారు నువ్వు భానుమతిని పెట్టిన వెళ్ళినా నేను సెట్లో కోడి 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 అంటదని అన్నారండి. అయ్యో నేను ఎప్పుడు అలా అన్నారా బయట వాళ్ళందరూ ఎలా పిలిస్తే అలా పిలుస్తాను సరే ఓకే నిన్ను రామకృష్ణని పిలుదాం అనుకుంటున్నాను కానీ మా ఆయన పేరు రామకృష్ణ అలా పిలవకూడదు కదా అని మిస్టర్ డైరెక్టర్ అంటే ఎలా ఉంది అని. మిస్టర్ నక్కలేదండి డైరెక్టర్ అంటే చాలు అని. అప్పటి నుంచి ఆవిడ నన్ను డైరెక్టరే ఉంది కానీ ఏదో కోడి అని కూడా ఎప్పుడు పిలలేదు ఆవిడ అలా ఉంది. మన్నాడు 1 వీక్ తర్వాత డైలాగ్స్ వినిపించాం ఆవిడకి వినిపించిన వెంటనే గణేష్ గారు వినిపించాడు వినిపించిన వెంటనే వేసి కూర్చో ఒక తన తండింది ఆవిడ అదలు పోండి ఎవరు 2 గంటలు ఇక్కడ వెళ్ళిపోండి ఉంది ఏంటి ఇంత కోపం వచ్చేసింది ఆ డైలాగులు భానుమతి చెప్పే డైలాగులు అవి మీరు రాశారు ఎంత భయంకరమైన డైలాగులు ఇది భానుమతి చెప్తుంది అనుకున్నారు మీరు వెళ్ళిపోండి అంటే నేను లేచి లేదమ్మా మారుస్తాం మళ్ళీ మార్చి వినిపిస్తాం మీకు డోంట్ వరీ అని చెప్పాం. ఆ మార్చే చెప్పండి లేదా నేను చేయను అని చెప్పింది ఆవిడ. రెడ్డి గారు మళ్ళీ చూడు మార్చేస్తానండి రామకృష్ణ మంచి డైలాగు కదా అది రెడ్డి గారు వాడు
మీరు ఊరుకోండి, అసలు ముందు ఆవిడ దింపాలి కదా రంగంలోకి. మర్నాడు పోడూరులో పెట్టావు షూటింగ్, ఊరిలో పెడితే జనం పోళ్ళు, ఆవిడ ఫ్యాన్స్ కదా అందరూ. తమిళనాడులో కూడా పెద్ద ఫ్యాన్స్ ఆవిడ, మొత్తం అందరూ వచ్చారు, ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వచ్చిన డైలాగు ఆవిడ అరుగు మీద కూర్చుంటుంది, పని మనిషితో చెప్పే డైలాగ్ అది. ఆవిడికి ఉన్న ఒకే ఒక వీక్ పాయింట్ ఏంటంటే షూటింగ్ మొదలు టెన్షన్గా ఉంటుంది ఆవిడ, నాకేంటి నా డైలాగ్ ఏంటి, గ్యాప్ వచ్చిందా లేదు, నాకు బాగా చేస్తున్నాను లేదు, ఇలా టెన్షన్లో ఉంటుంది ఆవిడ. చేయలేక ఉడుకుద్ది ఆవిడకి, అంత ఎన్వైరాన్మెంట్గా ఉంటుంది ఆవిడ. అప్పుడు డైలాగ్ చెప్పా, చెప్పిన వాళ్ళు సరే మేడం ఈ డైలాగ్ మీ మీద తీస్తున్నాం, బాలయ్య మీద మిమ్మల్ని చూస్తుంటాడు ఇది అని చెప్పేసి అలాగే ఎలాగలాగే తప్పకుండా అని చెప్పి డైలాగ్ చదివేసింది ఆవిడ. చదివి క్లాప్ కొట్టాం, యాక్షన్ చెప్పినండి, డైలాగ్ చెప్పేసింది ఆవిడ. చెప్పిన వెంటనే ఊరు అందరూ చప్పట్లు కొట్టేశారండి. అక్కడ ఉండే మద్రాసు నుంచి వచ్చిన జనం అందరూ కూడా లేచి కేకలు విజిల్ చేశారు. ఏ రాకృష్ణ ఎందుకు ఇంత విజిలేస్తారు ఈ డైలాగ్కి అంటే, మీరు ఉద్దరణ డైలాగులు కదండి, అందులో డైలాగ్ ఏంటి ఇది, అడేనా అని భయంకర బలి స్నానం చేస్తూ బట్టలు ఇప్పుకొని బావగారు వచ్చారని లేచి నిలబడిందంట అని చెప్పాడు. అమ్మ అది చెప్పేశాను నేను, మీరు చెప్తేనే ఎంత మంది చప్పట్లు కొట్టారండి, మొత్తం ఇందులో అన్నీ చెప్తే అంత గొప్పగా ఉంటుందండి సినిమా, ఎందులో వాడింది అవునా, అలా చెప్పేస్తారండి మొత్తం అన్నీ చెప్పేసింది ఆ సినిమా అంతా. అలాగే ఒక్కొక్కళ్ళు మనం ఇన్స్పైర్ చేసి చేసుకోవాలి, అందుకని అందరూ కలిపించి ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి ఆ సినిమా ఇప్పటికీ సంచలన విజయంగా నిలబడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala, thanks. Thank you.